Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిరంజీవి ఎఫెక్ట్ చంద్రబాబు కీలక నిర్ణయం. కోవిడ్ భయాలు తగ్గిపోతున్న వేళ ఇప్పుడిప్పుడే చాలామంది నాయకులు జనాల్లోకి విస్తృతంగా వస్తున్నారు. సినిమా నటులు షూటింగ్లకు సిద్ధపడుతున్నారు. అయితే ఇదే సమయంలో చిరంజీవికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడం ఊహించని పరిణామం. ఇన్నాళ్ళు ఇంటిలో జాగ్రత్తగా ఉన్న చిరంజీవి ఇటీవలే బయట ఫంక్షన్లకు రావడంతో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. చిరంజీవి ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులు, సినీ సెలబ్రిటీలు మరింత అప్రమత్తమయ్యారని సమాచారం. కోవిడ్ నిర్ధారణకు రెండు రోజుల ముందే చిరంజీవిని కలిసిన కేసీఆర్, నాగార్జున, ఇతర టీఆర్ఎస్ నాయకులు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకుని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే వ్యవహారం చంద్రబాబు అమరావతి పర్యటనపై కూడా పడింది. ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్న చంద్రబాబు ఆ మధ్య ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే అమరావతికి వచ్చిపోయారు. తాజాగా ఆయన హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చారు. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు క్రొత్తగా ఎంపికైన పార్లమెంటరీ నియోజకవర్గాల టీడీపీ అధ్యక్షులతో సమావేశం కావాల్సి ఉంది. పార్టీ నేతలతో సమావేశమై సంస్థాగత పదవుల పంపకం, అసంతృప్తులపై చర్చించాల్సి ఉంది. అయితే హఠాత్తుగా ఆ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కేవలం హైదరాబాద్ నుంచి అమరావతికి వస్తున్నారని మాత్రమే పార్టీ కార్యాలయం సమాచారం అందించింది. ఆయన అమరావతిలోనే ఉంటారని మాత్రమే అందులో తెలిపారు. అంతర్గతంగా పార్టీ వర్గాలకు అందిన సమాచారం ప్రకారం ఎవరూ చంద్రబాబు నివాసానికి రావద్దని, ఆయనను కలిసే ప్రయత్నం చేయవద్దని, ఏదైనా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యే అవకాశాన్ని పరిశీలించాలని చెప్పారట. వాస్తవానికి నాయకులందరినీ కలిసేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్న చిరంజీవికి కోవిడ్ సోకిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. కరోనా భయం తగ్గిపోయిందని భ్రమపడి మాస్క్ లేకుండా ఫంక్షన్లకు, రాజకీయ నాయకుల ఆఫీసులకు వెళితే ఏమవుతుందో చిరంజీవి ఘటనే పెద్ద ఉదాహరణ. అందుకే చంద్రబాబు ఈ దఫా కూడా జనంతో కలవకుండా అమరావతి వచ్చి వెళ్తున్నారంతే.